సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారి దీవెనలు మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి కలుగునుగాక ప్రభునందు విశ్వాసముంచి ఆమెన్ అని ప్రభుల వారి చేద్దాం చెప్దాం ప్రియుల ఈరోజున అనేక మంది బిడ్డలు వారిలో ఉన్నటువంటి తప్పితముల నుండి విడుదల పొందు రీతిగా ప్రార్థన చేద్దాం కృపగల కృపగలమాయసయ్య జీవాధిపతివైన తండ్రి మహోన్నతుడైన దేవా నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను పరమ తండ్రి మీ మహా కనికరము చేత మాకు రక్షణ ప్రసాదించారు మారు మనసు దయచేశారు అయినా మాలో ఎన్నో బలహీనతలు బలహీనమైన ఆలోచనలు తలంపులు వీటి ద్వారా మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం మాలో విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంది ప్రభ అడుగుతున్నాము కానీ మీ పాదముల చెంత నుండి మేము పొందుకోలేకపోతున్నాం దయచేసి మా విశ్వాసాన్ని బలహీనపరిచేటటువంటి మాలో ఉన్న ప్రతి చెడును కూడా విడిచిపెట్టడానికి దాన్ని జయించుటకు మా అందరికీ శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ పేరు పెట్టబడిన విశ్వాసులందరూ కూడా ఆ రీతిగా బలపడాలి ఆ రీతిగా స్థిరపడుటకు కృపదై చేయండి మీ బిడ్డలం ప్రభ మీరే మమ్మలను అన్ని విధములుగా బలపరచండి మమ్మను బలపరచు వారిని బట్టి వాని బట్టి మేము సమస్తము చేయగలము అన్న రీతిగా బలపరచేస వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి క్రీస్తు పెరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి శనివారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం యాభై ఒకటవ వచనము నుండి ఉన్న వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు చేయనుగాక ప్రియుల యాభై ఒకటవ వచనం నీవు ఇస్రాయేలీలతో ఈ రీతిగా అనాలి మోషకు దేవుడైన యహోవా సెలవించిన మాట మీరు యోర్ధను దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీరు మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నింటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసించాలి ఎలా అనగా దాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేశమును మీకు ఇచ్చి తిని అని ప్రభుల వారు చెప్పాడు ప్రిలారా ప్రభులవారు ఇజ్రాయేలియులకు ఆ దేశమునిచ్చాడు అది వాస్తవమే అయితే తానిచ్చినటువంటి ఆ దేశంలో ఎవరో నివాసము చేస్తూ ఉన్నారు ఆ నివసిస్తున్నటువంటి ప్రజలను వారి ఎదుట నుండి ఇజ్రాయేలీల వద్ద నుండి వారే వారిని వెళ్ళగొట్టాలి మొదటిది వారి సమస్త ప్రతిమలను కానీ పోత విగ్రహములన్నింటినీ కానీ నశింపచేసి నాశనము చేయాలి వారి ఉన్నత స్థలములను పాడు చేయాలి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసించాలి ఎందుకంటే దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును నేను మీకిచ్చి తిని అని ప్రభు చెప్పాడు ప్రియులగా ఈరోజున ఇజ్రాయేలీలతో ప్రభు మోషే ద్వారా మాట్లాడిన మాటలు మనం విన్నాం దేవుడు ఆ ప్రజలకు పాలుతనెలు ప్రవహించే కనాను దేశాన్ని మీకు ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు దాన్ని మీరు స్వాధీనపరచుకోనండి అని కూడా చెప్పారు ఆ రీతిగా ప్రభు మీకు స్వాస్థ్యముగా ఇస్తాను స్వాధీనంగా ఇస్తాను దాన్ని మీరు స్వాధీనపరచుకోనండి అని ప్రభుల వారు చెప్పారు అదేవిధంగా దేవుడు ఇస్తాను అని చెప్పినటువంటి దాన్ని మనం పొందుకోవటానికి దేవుడు ఇస్తాను అని చెప్పిన దానిలో ఉన్నటువంటి వారిని వారికి సంబంధించిన విగ్రహాలను వారికి సంబంధించిన ఉన్నత స్థలములను అన్నింటినీ కూడా నాశనము చేసి ఆ ప్రజలను వెళ్ళగొట్టాలి అని చెప్పాడు ప్రభు అయిన యేసు ప్రభుల వారు మనకు కూడా పరలోకమిస్తానని చెప్పాడు ఆయన జ్ఞానం ఇస్తానని చెప్పాడు లోకమిచ్చినట్టు కాదు సమాధానము నా సమాధానం ఇస్తానని చెప్పాడు తాను ఇస్తానని చెప్పిన జ్ఞానమైన సమాధానమైన పరలోకమైన వాగ్దానము చేసిన ఇవన్నీ కూడా మనము పొందుకోవటానికి మనలో ఉన్నటువంటి విగ్రహాలను మనలో ఉన్నటువంటి పోత విగ్రహాలను ఉన్నత స్థలములను అన్నింటిని కూడా పడగొట్టి నాశనము చేసి ఆ వాటిని వెళ్ళగొట్టాలి మనలో ఏముంది అని అడిగితే బోలెడన్నీ ఉన్నాయి ఈ మాటలు వింటున్న ప్రభు బిడ్డలైన మీకు ప్రీలరా మీరు అబద్ధం చెబుతున్నారా అసూయపడుతూ ఉన్నారా అక్రమాలు చేస్తూ ఉన్నారా అన్యాయాలు చేస్తూ ఉన్నారా లంచాలు తీసుకుంటున్నారా వడ్డీలకు ఇస్తూ ఉన్నారా సహోదరుని ద్వేషిస్తున్నారా ఇవన్నీ కూడా దేవుడు మనకు వాగ్దానం చేసిన వాటిని పొందుకోవటానికి ముందుగా వాటిని తరిమివేయాలి వాటిని పడగొట్టాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తది ఈరోజున ఏసయ్య రక్తముతో కడగబడ్డాను ఆయన నామములో నేను బాప్తిస్మం పొందాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను కూడా పొందాను అనుకునే ప్రతి బిడ్డకు ప్రత్యేకముగా నా మనవి ఏమిటంటే నీలో ఉన్న వాటిని పడగొట్టావా వాటిని వెళ్ళగొట్టావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న అబద్ధములు కానీ అన్యాయములు కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా నీలో విగ్రహాల్లాగా ఉన్నాయి వాటిని చేయించే అపవిత్రాత్మలు నీలోనే ఉన్నాయి వాటిని బయటికి తరింవేయాలి వీటిని పడగొట్టాలి పడగొట్టి వీటిని తుత్నీయులుగా చేయాలి ఇక ఎప్పుడూ అక్రమాలు చేయకుండా అరాచకాలు చేయకుండా అన్యాయాలు చేయకుండా వడ్డీలకివ్వకుండా అబద్ధాలు చెప్పకుండా అసూయ పడకుండా వీటన్నింటినీ విగ్రహాలను పడగొట్టి వాటిని చేత చేయించే అపవిత్రాత్మలు నీలో నుండి బయటికి తరిమివేయాలి ఆ శ్రేష్టమైన కార్యము నీలో జరిగితేనే అప్పుడు దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆ దేశమును స్వతంత్రించుకోవటానికి ప్రభు కృప చూపెడతాడు ప్రభుల వారు ఆ రీతిగా చెప్పి ప్రభుల వారు ఈ రీతిగా చెప్పాడు ఏమంటున్నాడంటే ప్రియులారా మీరు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్లు దేశాన్ని ఇచ్చాను మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకోవాలి ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇచ్చుకోవాలి ఎవని చీటీ ఏ స్థలమున పొడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యాలు పొందాలి అని చెప్పాడు ప్రిలారా ప్రభులు వారు మీరు స్వాధీనపరచుకున్న తరువాత చీట్లు వేయాలి మీ తండ్రుల గోత్రముల ప్రకారముగా ఏ ఏ గోత్రం మీద చీటు పడుతుందో దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి ఎక్కువ మంది ఉన్నవారికి ఎక్కువ స్థలము తక్కువ మంది ఉన్నవారికి తక్కువ స్థలం ఈ రీతిగా ప్రతి గోత్రము వారు పంచుకోవాలి బైబిల్లో చెప్పబడిన మాట అంతేకాకుండా మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని వండనిచ్చుదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో షోలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధపెట్టుదురు మరియు నేను వారికి చేయదలించినట్లు మీకునూ చేసేదనని వారితో చెప్పాడు అని వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయిల్ ప్రజలకు వాగ్దాన భూమి ఇచ్చిన తరువాత అందులో నివసించు వారిని వెళ్ళగొట్టాలి అదే రీతిగా ప్రభు బిడ్డలైన మనం మనం పొందగోరే పరలోక రాజ్యంలో నీలో ఉన్న వాటిని నీవు వెళ్ళగొట్టాలి లేకపోతే అవి నీ కళ్ళలో ముళ్ళుగాను నీకు ప్రక్కలో షోలముగాను ఏర్పడుతుంది ఎంతోమంది బిడ్డలు వారిలో ఉన్నవాటిని వెళ్ళగొట్టడం లేదు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన రాజ్యంలో మనం ప్రవేశించటానికి నాలో ఏముందో మొదట చూసుకోవాలి నేనంటాను నాలో భక్తి ఉంది నాలో ఎన్నో నీతి కార్యాలు ఎన్నో ఉన్నాయని అవి ఉండనివ్వండి పనికిరానివి ఏవైనా ఉంటే వాటిని పడగొట్టండి వాటిని మీ చేత చేయించే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి అప్పుడు దేవుడు నీకిచ్చు పరలోక రాజ్యంలో నిక్షేపముగా ప్రవేశించి దానిలో నీవు నివసించుటకు ప్రభు కురుపదయ చేస్తాడు ఈ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించి పాటించాలని నా మనవి దేవుని తోడ్పాటు మీకును మీ కుటుంబంలో అందరికీ కలిగి ఉండును గాక ఆమెన్